కార్పొరేటర్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద గైడెన్స్ ఈయననే. ఈ గైడెన్స్ ఇచ్చి ఇచ్చి ఏం చేసిండో అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా సరే మేము దానికి సిద్ధంగానే ఉన్నాము. ఆయన ఏ పరువు నష్ట దావా వేసినా ఒక్కటి కాదు వంద ఇవ్వమంటున్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడితే పరువు నష్ట దావా వేస్తారా? ఇది ఒకటే నా మా క్వశ్చన్, ఒకటే. పరువు నష్ట దావా అంటే ప్రభుత్వ స్థలం కాపాడడానికే ప్రశ్నిస్తే పరువు నష్ట దావా చేస్తారా? చివరికి మీ డిమాండ్ ఏంటో ప్రభుత్వ స్థలాలు ఏడున్నా, అదే కాదు ఏడున్నా సరే 16 మంది కార్పొరేటర్లు మేము ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఆ కాపాడినటువంటి స్థలాన్ని ఉత్తగనే కాపాడడం కాదు ప్రయోజనం, కార్పొరేషన్కు ప్రయోజనం. అక్కడ ఒక కాలేజ్ కట్టుకోవడానికి అంటే స్థలాన్ని బట్టి ఒక కాలేజ్ కట్టుకోవడానికా, స్కూల్ కట్టుకోవడానికా, ఏదైనా హాస్పిటలా, ఏదైనా క్లినికా, బస్తీ దవాఖానాలా, ఏదో దాన్ని కూర్చొని ప్లాన్ చేసుకుంటే ఈ 4.5 4 ఏళ్ళ వ్యవధి మొత్తం కూడా పిచ్చి పరిపాలన తుక్లక్ పరిపాలన లెక్క చేసిండు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరు కలిసి 100 సార్లు అడ్వైజులు ఇస్తే కూడా ఒక్కసారి అడ్వైజ్ తీసుకోకపోవడం అనేది ఇక మాకైతే అర్థం కాలేదు. మేము అది కూడా విస్కీ ఉందే మేము ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి గోవా కోసం మాట్లాడిండు ఆయన, మేము గోవా వెళ్ళినామని అన్నాడు. సరే ఇక ఫ్రెండ్ సర్కిల్లో గోవా వెళ్ళినాము. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, ఒరిజినల్ కార్పొరేటర్స్ అందుబాటులో ఉన్నారు. మేమంటే మాకు సొంతంగా దోస్తులు కూడా కలిసిపోనికే మాకు లేదా? రాజ్యాంగం కల్పించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల కోసం ఏదైతే అవిశ్వాస తీర్మానము 4 సంవత్సరాల లేదన్న పెట్టాలని ఉందో ఆ రాజ్యాంగం ప్రకారంగా మేము అవిశ్వాసం పెట్టినాము. మా టీం అంతా మేము ఎట్లా చేయాలనో అట్లా చేసినాము. మాకు ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఏడ ఒక్క సెంటీమీటర్ కూడా బెదరకుండా మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి దించాలి, ఈ అసమర్థుని దించాలి అని ఒకటి డిసైడ్ అయినాము, అసమర్థుని దించినాము. ఈ సమర్థవంతమైన పాలన 9 నెలల మేము చూపిస్తాము. చూపించి కార్పొరేషన్లో మేము మేలు చేస్తేనే కార్పొరేషన్లో మా ప్రజలని మేము ఓట్లు అడుగుతాము. ప్రభుత్వ స్థలం ఏడున్నా మా దృష్టికి వస్తే మాత్రం సికింద్రగూడ కానీ ఏది కానీ బండ్లగూడ కార్పొరేషన్ లిమిట్స్లో మొత్తం కూడా మీరు ఇక ముందు చూస్తారనా, ఏడ ఉన్నా కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే కార్పొరేషన్కి మేలు జరుగుతుందని అది విధంగా మేము చూసుకుంటాం. 9 గుంటలు ఉన్నది సింపుల్గాన ఒకటే. ఆయన ఏదో ఆయన మొత్తం మేధావి అనమాట, అపర మేధావి, కోట్ల చుట్టూ తిరిగి అందరినీ అది చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబం అంటున్నాడు కదా, ఇలా ఉమ్మడి కుటుంబంలో ఒక్క అన్నదమ్ములు కూడా వాళ్ళకి సపోర్ట్గా లేరు, ఒక్క అన్నదమ్ములు కూడా సపోర్ట్ లేరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆస్తుల మీద ఈయన కేసులు వేస్తాడు, సొంత అన్నదమ్ముల మీద కేసు వేస్తాడు. పక్కన గురించి మాట్లాడుతుంటే ఇక అది ఇక పెద్ద ఇక జోక్ అయిపోతుంది అది. నేను నాకు కూడా ఇప్పుడు మా చుట్టమ్మని అంటున్నాడు కదా, ఇప్పుడు ఇదే సురేష్ గౌడ్ నా మేనమామ, ఇదే సురేష్ గౌడ్ ఆయనకు పాలోళ్ళు. ఇప్పుడు ఆ న్యాయం ఏందో, సురేష్ గౌడ్కు సంబంధించినటువంటి పొలంలో ఒక ఇంచు జగ ఇస్తలేడు ఆయనకు. ఇవో సురేష్ గౌడ్కు సగం షేర్ ఉండాలి, సురేష్ గౌడ్ ఫ్యామిలీకి సగం షేర్ ఉండాలి, జగదీశ్వర్ గౌడ్ సగం షేర్ ఉండాలి. నీతులు చెప్తున్నాడు కదా, ఆయన మీదే కేసులు వేసి ఏమేసి సురేష్ గౌడ్ వాళ్ళ ఫాదర్ని మోరీలేసి తొక్కిన రోజులు ఉన్నాయి. ఇలా సురేష్ గౌడ్ అన్ని మర్చిపోయి జగదీశ్వర్ గౌడ్ ఎంబడి తిరుగుతుండు, అది ఆయన పర్సనల్ ఇష్యూస్. నేను కూడా నా పర్సనల్ ఇష్యూస్ తీయొద్దు అనుకున్నాను. నిన్న నా గురించి మాట్లాడి నేను ఏదో పోలీస్ స్టేషన్లు ఉంటే నన్ను ఏదో ఇడిపించినది అని చెప్పినాడు. ఇవన్నీ పిచ్చి కథలు అనేది ఎప్పటికుండిపోతుంది. సరే ఇడిపించినారు కదా, నా మీద కేసు కావాలి కదా. ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు సింపుల్గా ఆలోచించండి, ఏ ఒక్క వ్యక్తిని కూడా వితౌట్ కేసు 24 అవర్స్ పిఎస్లో పెట్టడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పిఎస్లో పెడితే దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, అది క్లోజ్ అయినా ఓపెన్ ఉన్నా సరే అది చూపించండి. అది చూపిస్తే నేను దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు ఇట్లా పర్సనల్ మాట్లాడితే ఇదే జగదీష్ గౌడ్ని రాజేంద్రనగర్ చౌరస్తాలో అన్నదమ్ములు చెంపల మీద కొడుతుంటే నేను పోయి తీసుకొని వచ్చిన, బతిమలాడి నేను పోయి తీసుకొని వచ్చిన. ఇట్లా ఇవన్నీ తీస్తే మంచుకుంటుందా? ఆయన పెద్ద మనిషి, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. నాతోటి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే నువ్వేం మాట్లాడతావు, నీకన్నా 10 రెట్లు నేను మాట్లాడగలుగుతా. బట్ నేను ఏజ్కు విలువనిస్తున్నా, నువ్వు పెద్ద మనిషి కాబట్టి నేను విలువనిస్తున్నా. ఆ పెద్ద మనిషి తన ఉంచుకుంటే నీ ఇష్టం, ఉంచుకోకపోతే నీ ఇష్టం. నువ్వు ఉన్నటువంటి ఇప్పుడు నీ ఎంబడి నువ్వు ఏదో 4 5 ముగ్గురిని కార్పొరేటర్లను పెట్టుకొని ఏదో చేస్తున్నావో, నువ్వు ఇన్ని రోజులు ఆ కార్పొరేటర్లను పెట్టుకొని వాళ్ళకు ఏంటి కాలనీలో అన్యాక్రాంతం అవుతుంటే మేము మా మీద ప్రెషర్స్ వచ్చినా కానీ ఆ ప్రెషర్స్కి లొంగకుండా కలెక్టరేట్లో పోయి కంప్లైంట్ ఇచ్చి ఫెన్సింగ్ వేపించడం జరిగింది. ఇది ఒకటి చాలు మేము ప్రభుత్వ స్థలాన్ని కాపాడడానికే ముందుకు వచ్చినామని చెప్పడానికి. అన్నీ కాపాడతాం కార్పొరేషన్లో
ఏ విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుంది అనేది అందరం కూర్చొని ఉమ్మడి నిర్ణయం తీసుకొని కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం. తీస్తున్నాం కదా అన్న, ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తున్నాం, ఇంకోటి ఆల్రెడీ తీసి పెట్టినాం. ఇప్పుడు మొత్తం రికార్డ్స్తో సహా ఏది మాట్లాడినా మేము పేపర్తోటే మాట్లాడతాం, మాటలతోటి మాట్లాడడం కాబట్టి ఈయన చేసిన మహేందర్ గౌడ్ చేసినటువంటి అక్రమాలు ఇంకా తీసినాము, అది ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. తొందరలోనే మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అక్కడికి ప్లేస్కి తీసుకెళ్ళి మీ కళ్ళకు చూపించి మేము ప్రెస్ మీట్ పెడతాం. అన్న, మేము పార్టీలో కలిసి ఒకటి కావడం అనేది అది వేరు మాట. గతంలో కూడా ఇన్ని కోట్ల రూపాయలు కార్పొరేషన్ బిల్డింగ్కి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఉంది, పరిపాలన జరుగుతుంది. 12 కోట్లు 7 కోట్లు ఆ కార్పొరేషన్ బిల్డింగ్కు పెట్టడం వలన ఏం ఉపయోగం అవుతుంది? మనం ఏసీలలో కూర్చొని పబ్లిక్ని రోడ్లు సక్కగా లేకుండా డ్రైనేజీ లేకుండా చేయడం అనేది కాదు, అదే 7 కోట్ల రూపాయలు. మన కార్పొరేషన్లు ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ వర్క్లు ఉన్నాయో కార్పొరేటర్లు అందరు రిక్వెస్ట్ చేసి ఒకసారి పెట్టినటువంటి తీర్మానాన్ని క్యాన్సిల్ చేసింది, యాజ్ పర్ రికార్డ్స్ ఉన్నది క్యాన్సిల్ చేసినట్టు. ఆ రికార్డ్స్ని మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే 7 కోట్ల రూపాయలు అప్పుడు అంచనా పెట్టారు. ఆ 7 కోట్ల రూపాయలు కనీసం ఒక 10-15 మంది కార్పొరేటర్లు 50-50 లక్షలు అంటే ఎన్ని రోడ్లు పడతాయి, ఎన్ని డ్రైనేజీలు పడతాయి, ప్రజలు ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మనం తీర్చడానికి ఉన్నాం కాబట్టి మనం అది తీరుద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంత పెద్ద బిల్డింగ్ను చూపించనికే, షో పుట్ అప్ చేయనికే మేము ఒప్పుకోలేదు. దాని తర్వాత వాళ్ళు ప్రెషరైజ్ చేసి ఆ తీర్మానాన్ని ఓకే చేసుకున్నారు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాము, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చడానికి మేము మూకుముడిగా అందరం కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. థ్యాంక్ యూ.